కొత్తగా అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో ఢిల్లీ రూపురేఖలు ఒకప్పటి బానిస కాలపు కట్టడాల కింద పాత పార్లమెంట్ కావచ్చు పాత భవనాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి తర్వాత వారసత్వంగా మనం కొనసాగించాం అందులో కొన్ని అయితే అంతకుముందు రాజుల కాలంలో ఎవరైతే ఇతర దేశాల మీద దండయాత్రకి చేసినటువంటి రాజుల కాలంలో నుంచి ఉన్నటువంటి భవనాలు కూడా కొన్ని ఉన్నాయి అందుకని ఓవరాల్గా ఒక సెంట్రల్ విష్టా ప్రాజెక్ట్ కింద డిసైడ్ కావడం పార్లమెంటు ఉభయ సభలు అది కూడా పెరుగుతున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా పెంచుకుంటూ వెళ్ళడం ఇదంతా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ దశలో కీలకమైనటువంటి విషయం బయటపడింది ఏంటంటే ఈ నూతన పార్లమెంట్ భవనం సెంట్రల్ విష్టాలు మూడు సొరంగ మార్గాలు ఉండబోతున్నాయి ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి నివాసాలతో పాటు ఎంపీల ఛాంబర్లకు కూడా నేరుగా వెళ్లేందుకు ఈ సొరంగాలు నిర్మిస్తున్నారట ప వీళ్ళు పార్లమెంటుకి రాకపోకలు సాగించే సందర్భంలో రహదారుల మీద వాహనాల రద్దీ ఏర్పడబోతో ఏర్పడుతుంది కాబట్టి ఈ సెంట్రల్ విస్టాలో భూగర్భ మార్గాల ద్వారా వాళ్ళు డైరెక్ట్గా వెళ్తారు ఇవన్నీ సింగిల్ లైన్ రహదారులుగానే ఉంటాయి కాబట్టి ఎదురు బొదురు గోలు ఉండదు రాష్ట్రపతి భవన్ దూరంగా ఉంది కాబట్టి అక్కడికి మాత్రం భూగర్భ మార్గాన్ని ఏర్పాటు చేయట్లేదు సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రణాళిక ప్రకారం రైసినాహిల్స్ సౌత్ బ్లాక్ వైపు ప్రధాన నివాసం కార్యాలయాలు నిర్మిస్తారు నార్త్ బ్లాక్ వైపు ఉపరాష్ట్రపతి కొత్త నివాసం ఉండబోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ భవన్ శ్రమశక్తి భవన్ల స్థానంలో ఎంపీల ఛాంబర్లు ఉన్నాయి ఇక్కడ ఈ భూగర్భ మార్గాలు ఏర్పాటు ద్వారా ఈ మొత్తం వ్యవహారం కూడా అద్భుతమైనటువంటి మార్పు కిందకి రాబోతుంది అంటే ఇక వీళ్ళు నేరుగా ప్రజల మధ్యలో నుంచి వెళ్తూ ప్రజలకు పద్దాక ట్రాఫిక్ లాపాల్సినటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి ప్రణాళిక ఇది ఢిల్లీ ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఈ విధానానికి